హాయ్ వ్యూయర్స్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఇప్పటివరకు దాదాపు ఆరుగురు కంటెస్టెంట్స్ ఇంట్లోకి వెళ్ళారు అంటే కంటెస్టెంట్సే వాళ్ళు ఇంకా హౌస్ మేట్స్ కాదు ఇప్పుడు ఏడో కంటెస్టెంట్గా ఆటా సందీప్ మనందరికీ తెలుసు ఆటా సందీప్ ఒక ప్రముఖ కొరియోగ్రాఫర్ తను ఎక్కువగా సినిమాల్లో కొరియోగ్రఫీ కన్నా కూడా తన ఓన్ స్టూడియో పెట్టుకొని అంటే తన ఓన్గా ఆ స్టూడెంట్స్ని తయారు చేస్తూ తర్వాత తన ఇన్స్టాగ్రామ్ తర్వాత ఫేస్బుక్ ఇలాంటి సోషల్ మీడియా ద్వారా తను ఎక్కువ తన రీల్స్ అన్నిటిని కూడా షేర్ చేస్తుంటాడు నాకు తెలిసి ఆటా సందీప్ ఆటా షో విన్నర్ అయిన తర్వాత తనకి ఆ పేరు వచ్చేసింది ఇప్పుడు మనం గతంలో చాలామందికి సినిమా పేర్లు లేకపోతే పాత్రల పేర్లు ఎలా వాళ్ళకి అటాచ్ అయిపోయినాయో ఇంటి పేరులాగా అంతే మన సందీప్ కూడా ఆటా అనే షో ద్వారా కొరియోగ్రాఫర్గా మారి తను ఆ షో గెలవటం అనేది తనకి ఆటా సందీప్ అనే పేరుగా మారింది సో ఆటా సందీప్ కొరియోగ్రాఫర్గా ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ సెవెన్లో ఈ ఏడో కంటెస్టెంట్గా రావటం మనం చూసాము సో ఇప్పటివరకు అయితే సింగర్స్ తర్వాత యాక్టర్స్ మోడల్స్ వచ్చారు ఇప్పుడు కొరియోగ్రాఫర్గా ఆటా సంధి రావడం అనేది అంటే ఇక ఈసారి ఎంటర్టైన్మెంట్ అనేది పీక్స్లో ఉంటుందని చెప్పిన దానికి నిజంగానే వీళ్ళంతా మరి ఖచ్చితంగా మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేలాగానే కనపడుతున్నారు దానికి తగ్గట్టే బిగ్ బాస్ సీజన్ సెవెన్లో కూడా ఉల్టా పుల్టా అని మొదటి నుంచి చెప్పినటువంటి నాగార్జున గారు కూడా ఇప్పటికే టాస్కులు మొదలుపెట్టారు సో మొత్తానికైతే బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఉల్టా పుల్టాలో భాగంగా ఏడో కంటెస్టెంట్ అయినటువంటి ఆట సందీప్ రావటం అంటే నిజంగా ఓ పక్క సింగర్స్ ఓ పక్క డాన్సర్స్ సో ఈసారి ఎంటర్టైన్మెంట్ గట్టిగానే ప్లాన్ చేశారు బిగ్ బాస్ సీజన్ సెవెన్లో సెవెంత్ కంటెస్టెంట్గా ఆటా సందీప్ వచ్చాడు మరి సింక్ అయింది చూద్దాం మరి పవర్ అస్త్ర సంపాదించుకుంటాడా మరి మేట్గా సెటిల్ అవుతాడా లేకపోతే కంటెస్టెంట్గా మళ్ళీ రిటర్న్ వస్తాడా అనేది చూడాలి మొత్తానికి అసలు వీళ్ళంతా హౌస్మేట్స్ అవ్వడానికి మరి ఎలాంటి గేమ్ పెడతారు ఏంటి అనేది మాత్రం మనం చూడాలి ఎందుకంటే ఈసారి మన అంచనాలకు కూడా దొరకట్లేదు ఎలా ప్లాన్ చేశారు ఏంటి అనేది సో ఆటా సందీప్కి ఆల్ ది బెస్ట్ చెప్తూ బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఏడో నెంబర్గా ఆటా సందీప్ వచ్చాడు కాబట్టి తను మంచిగా ఆడి చివరి వరకు మంచి గట్టి పోటీ ఇవ్వాలని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఆల్ ద బెస్ట్ ఆటా సందీప్